గుర్తింపు కోసం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, కార్మిక సంఘాలు హోరాహోరీగా తలపడనున్నాయి. కార్మిక సంఘ గుర్తింపు ఇచ్చే నిర్ణయాత్మకమైన ఎన్నికలు కార్మిక శాఖ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఉదయం 5 గంటల నుండి ఆర్టీసీ డిపో వద్ద ఆయా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల కంటే కూడా ఆర్టీసీ ఎన్నికలు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ ఎన్నికలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అయితే 2 ప్రధాన యూనియన్ల మధ్య జరిగే ఈ మహాసంగ్రామంలో తమదంటే విజయం తమది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. 2 ఏళ్లుగా గుర్తింపు యూనియన్గా ఉన్న ఎస్ఎంయు ఒంటరిగా బరిలోకి దిగితే ఇతర చిన్న యూనియన్లతో ఈయు కూటమి కట్టింది. ఈ ఎన్నికల కోసం 13 జిల్లాల్లోని 128 బస్ డిపోలతో పాటు హైదరాబాద్లోని ఎంబీజీఎస్ బస్ భవన్లో మొత్తం 154 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కార్మిక శాఖ అధికారులు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 54,500 మంది సిబ్బంది ఉండగా ఓటు హక్కు ఉన్న కార్మికులు 50,211 మందిగా కార్మిక శాఖ లెక్క తేల్చింది. సంస్థ గుర్తింపు కార్డు చూపి కార్మికుడు తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్పష్టం చేశారు. క్లాస్ 3, క్లాస్ 6 కింద స్థానిక ఓటు, రాష్ట్ర స్థాయి ఓటు రెండింటినీ కార్మికులు ఒకేసారి వినియోగించుకుంటారని వివరించారు. ఉదయం 5 గంటల నుండే బస్ డిపోల్లో పోలింగ్ ప్రారంభమవుతుందని, సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని చెప్పారు. 6:30 నుండి బస్ డిపోల్లో ఓట్ల కౌంటింగ్ ప్రారంభించి రాత్రి 10:30 లోపు ఫలితాలు వెల్లడిస్తామని కార్మిక శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు యూనియన్ విజయాన్ని మాత్రం ఈ నెల 13, 14 పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాతే ప్రకటిస్తామన్నారు. కాగా మంగళవారం సాయంత్రానికి ప్రచారం ముగియడంతో మంగళవారం రాత్రి నుండే ప్రలోభాలకు తెరతీసినట్లు కార్మిక శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఏ యూనియన్లోనూ సభ్యత్వం తీసుకొని కార్మికులు ఈ ఎన్నికల్లో కీలకమయ్యారు. తటస్థులతో పాటు ప్రత్యర్థి యూనియన్లలో అసంతృప్తిగా ఉండేవారిని, ప్రలోభాలకు లొంగేవారిని కార్మిక సంఘాల నేతలు టార్గెట్ చేస్తున్నారని చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లోనూ ఓటుకు 1000 లేదా చీర, వెండి వస్తువులు ఇస్తున్నారని ఓ యూనియన్పై ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చీరలు, డబ్బులు పంచి ఓట్లు కొనేందుకు ఓ యూనియన్ ప్రయత్నిస్తుందని కార్మిక పరిషత్ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తెనపల్లిలో 2,000 నోటు పంపిణీ చేసి ఓట్లు కొనేందుకు నేతలు ప్రయత్నించారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బస్ డిపోల వద్ద ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఎన్నికలు ప్రారంభమైనవి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రధానంగా 3 అంశాల మీద ఈరోజున ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నాయి. 1, ఎన్ఎంయు 1గా, అదేవిధంగా ఎంప్లాయ్ సీనియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక పరిషత్తు, వైఎస్ఆర్సీపీ మధ్యూరియన్ ఎన్నికలు కూడా ఒక కూటమిగా పోటీ చేస్తూ ఉన్నాయి. 2 అంశాల మీద ఈ రోజున ప్రధానంగా పోటీ జరుగుతూ ఉంది. 1, ఆర్టీసీ పరిరక్షణ, 2, కార్మికుల హక్కుల పరిరక్షణ అనే 2 అంశాల మీద ప్రధానంగా పోటీ జరుగుతూ ఉంది. ఆర్థికంగా ఆర్టీసీని కొంగదీసే దానికోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాదాపుగా సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తూ ఉంది. రోజు రోజుకి పెరుగుతున్న డీజిల్ మూలంగా ఆర్టీసీ డీజిల్ భారత గుద్దేలవుతూ ఉంది. 2, 3 అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి దాదాపుగా సంవత్సరానికి 1,500 కోట్లు లాస్ వస్తూ ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాలంటే ఐక్య కూటమికి ఓటేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇదే అంశాల మీద కార్మికులందరూ కూడా ఈ అంశాల మీద మా ఐక్య కూటమికి మద్దతు ఇస్తూ ఈ రోజున ఎంప్లాయీ సీనియర్ కూటమిని గెలిపించే దానికోసం కార్మికులందరూ కూడా సంతేత వ్యక్తం చేస్తూ ఓటు పోలు చేస్తూ ఉన్నారు. ఈ ఓటింగ్లో పోలన కార్మికులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతున్న 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రధానంగా నేషనల్ మద్దూరి నేను గత 2 సంవత్సరాల కాలంలో హామీలు మాత్రం చాలా ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. ఐక్య కూటమిగా ఏర్పడి ఆర్టీసీ పరిరక్షణ, 2 మెరుగైన పే స్కేల్స్, అదేవిధంగా ఆర్టీసీ విలీనం, అదేవిధంగా పెన్షన్ స్కీము, 2 ఏదైతే 2013 బాండ్స్ డబ్బులు 100 రోజులు ఇప్పిస్తున్నారు నేషనల్ మద్దూరి నాయకత్వం, అద్దె బస్సులు తాకట్టు పెట్టి 20% ఇప్పించారు.
ఐక్యకూటమి ప్రధాన డిమాండ్ అదొకటి. రేపు జూన్ 19 నాటికల్లా ఉన్న రిమైనింగ్ 80% ఒకేసారి ఇప్పిస్తామని చెప్పేసి మేము హామీ ఇచ్చాము. కాబట్టి నేషమద్దు ఫెయిల్యూర్స్ వీళ్ళ వర్కర్స్ అందరూ కూడా ఆలోచించి ఐక్యకూటమిని కానీ గెలవకపోతే ఆర్టీసీ ఉండదు, ఆర్టీసీ డౌన్ సైజ్ అవుద్ది. కాబట్టి మంచి పే స్కేల్స్ కావాలన్నా, ఆర్టీసీ విలీనం కావాలన్నా, బాండ్స్ డబ్బులు ఒకేసారి రావాలన్నా, మెరుగైన ఫంక్షన్ కావాలన్నా, పనిభారం తగ్గాలన్నా వాళ్ళ కార్మికులందరూ ఐక్యకూటమి అయితే బాగుంటుందని ఫీలింగ్తో ఉన్నారు. తప్పనిసరిగా ఈ జిల్లాలో టైర్ గుర్తు, రాష్ట్రంలో బస్సు గుర్తుని గెలిపిస్తే సిద్ధంగా ఉన్నారని చెప్పి మా ద్వారా మనం చేస్తా ఉన్నాం. నేషనల్ మధురైన 2 సంవత్సరాల గుర్తింపు కాలంలో కార్మిక సంక్షేమానికి కానీ సంస్థ పరిరక్షణకు కానీ పెద్దపీట వేసి ప్రభుత్వం దగ్గర సాధించాల్సినటువంటి సాధిస్తూ కార్మికుడికి కావాల్సినటువంటి అన్నింటిని కూడా యాజమాన్యం దగ్గర తీసుకుంటూ కార్మికుడు మనసుల్లో చోటు సంపాదించుకున్నటువంటి నేషనల్ మధురిని గెలిపించాలన్న ఆకాంక్షతో కార్మికుడు ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ రోజున ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అనేది మరి 1963లో ఏదైతే సీసీఏ రెగ్యులేషన్ ఉందో ఆ సీసీఏ రెగ్యులేషన్ కూడా మార్పు చేసి చట్టాలను మార్పు చేసి కార్మికుడికి ఉద్యోగ భద్రత అనేది అవకాశాన్ని కల్పించడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే ఏదైతే మా కార్పొరేషన్కి ఎండీస్గా వస్తున్నటువంటి వీసీ అండ్ ఎండీగా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐపీఎస్లుగా వచ్చినటువంటి వాళ్ళకి శిక్షా స్మృతులకు సంబంధించి అన్ని విషయాలు తెలుసు. కానీ వాళ్ళను కూడా చెల్లించే విధంగా మా యొక్క ఆర్టీసీ శిక్షా స్మృతులు ఉన్నాయి అంటే ఈ ఆర్టీసీలో ఎలాంటి శిక్షా స్మృతులు అమలవుతున్నాయి అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. ఆ శిక్షా స్మృతులు అన్నింటిని కూడా గౌరవ వీసీ అండ్ ఎండీలు నేషనల్ మధురైన రిప్రజెంటేషన్ మేరకు మార్పు చేయటం, అసలు ఉద్యోగి కనుక ఉద్యోగం ఉంటుంది అని తెలిస్తే అతను ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతాడు, తద్వారా ఆ సంస్థ ప్రగతి సాధిస్తుందన్న నేపథ్యంలో ఏదైతే వీసీ అండ్ ఎంసీ ఎండీ గారులు వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకుని కార్మికుడిని దగ్గర తీసుకునే రీతిలో కింది స్థాయి అధికారులందరికీ ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ రోజున 80% వారు ఆర్టీసీలో 80% వారు సాధించగలిగామంటే సంస్థ కార్మికుడు ఒకటే అన్న ఆలోచనని ఏదైతే యాజమాన్యం తీసుకొచ్చిందో దాంతో పాటు దానివల్లనే సాధ్యమైనది అనేది ఖచ్చితంగా కార్మికుడు నమ్ముతూ ఉన్నాడు. కాబట్టి రాబో రోజుల్లో కూడా నేషనల్ మధురి నన్ను గుర్తింపులో ఇంకా ఏదైతే పెండింగ్ సమస్యలు పెండింగ్ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తూ ఏదైతే 54% ఫిట్మెంటు వేతన సవరణ చేస్తామని చెప్పామో దాన్ని సాధించే దాంట్లో నేషనల్ మధురి నేను ఖచ్చితంగా విజయం సాధించుద్దని. ఎందుకంటే నేషనల్ మధురికి ఒక బ్రాండ్ అంబాసిడర్ నేమ్ ఉంది. ఆ పేస్కేల్ అంటే ఎన్ఎంయూ, ఎన్ఎంయూ అంటే పేస్కేల్ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేషనల్ మధురిని సాధించింది. ఇవాళ రోజున కేవలం ఐక్యకూటమిగా ఏర్పడి మరి నేషనల్ మధురిని ఏం మోసం చేసిందో, ఎవరిని దగా చేసిందో తెలియదు. కానీ కేవలం ఐక్యకూటముల యొక్క ధ్యేయం ఏంటంటే నేషనల్ మధురిని ఓడించాలి అనే ధ్యేయం తప్పితే కార్మిక సంక్షేమం కానీ సంస్థ పరిరక్షణ కానీ వాళ్ళ ధ్యేయాల్లో వాళ్ళ అంశాల్లో వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎక్కడా కూడా కనిపించినటువంటి విధం. మళ్ళీ రేపు 9వ తారీఖు అయిపోయింది, 10వ నుంచి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ ఐక్యకూటంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి కార్మికులను గాలికి వదిలేస్తారు. కాబట్టి కార్మికుడు ఇప్పటికైనా సరే దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆ ఐక్యకూటంలో ఉన్నటువంటి కార్మికులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నేషనల్ మధురేనకు ఓటు వేయండి, తద్వారా సంస్థ పరిరక్షణ కార్మిక శ్రేయస్కు ఏదైతే పెద్దపీట వేస్తూ ఇంకా ఏదైతే సమస్యలు మిగిలి ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశలో మా రాష్ట్ర నాయకత్వం చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నది. అట్లాగే క్రింది స్థాయి జిల్లా కమిటీలు కానీ, జోనల్ కమిటీలు కానీ, డిపో కమిటీలు కానీ ఒక క్రమశిక్షణ పద్ధతిలో నడుపుకుంటూ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాలకు పోకుండా కార్మికుడి కోసం అహర్నేశలు పనిచేసే రీతిలో మా రాష్ట్ర నాయకత్వం కింది కేటర్ను తయారు చేసింది. కాబట్టి ఆ క్రమశిక్షణ అయినా సరే పరిగణలోకి తీసుకుని ఉన్న మిగతా కార్మికులందరూ కూడా నేషనల్ మధురిని బలోపేతం చేయడానికి, అట్లాగే నేషనల్ మధురిని గెలుపు అనేది ఖాయమైంది. ఎందుకంటే మన తగినటువంటి సభ్యత్వంలో మెయిన్ మెజారిటీ సభ్యత్వం నేషనల్ మధురిని అనుకుంది. వీళ్ళందరూ కలిసినా కానీ నేషనల్ మధురినికి ఇప్పుడు 2000 మెజార్టీ ఉంది. కానీ ఇక్కడ మెజార్టీ అనేది కాకుండా అత్యధిక మెజార్టీ ఏదైతే మా స్వర్గీయ పి రామమోహన్ రావు గారు కళ ఉందో, ఈ ఆర్టీసీలో సింగిల్ యూనియన్ నిర్మాణంలో ఉంటే మాత్రమే కార్మికుడు ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతాడన్న నినాదం ఏదైతే ఉందో ఆ నినాదానికి కట్టుబడి మా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తూ ఉన్నది. అందుకే సింగిల్ యూనియన్ నిర్మాణంలో అందరు కార్మికులు భాగస్వాములై రాబో రోజుల్లో కార్మిక సమస్యలు అనేవి లేకుండా సమస్త 10 కాలాల పాటు వర్దిలటానికి చేయూతనివ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎలక్షన్ ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయింది, సాయంకాలం 6 గంటల వరకు ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది. అలా 6:30 నుంచి కౌంటింగ్ ఉంటుంది. డిపో 1 అండ్ 2లో కలిసి 1270 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే 300 ఓట్ల దాకా పోలేని ప్రశాంతం జరుగుతుంది. అందరికి కూడా బోత్ పార్టీస్ 2 యూనియన్ల వాళ్ళకి కూడా పిలిచి ఒక 2 డేస్ బ్యాక్ అందరికీ మీటింగ్ పెట్టి ఆ రూల్స్ అన్నీ కూడా ఎలా పాటించాలి, ప్రశాంతం జరగాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదేవిధంగా చేసుకుంటామని చెప్పారు.
ఇక్కడ ఫోర్స్ కూడా లాలా మన ఓల్గుంటూరు ఎస్హెచ్ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మా ఎస్పీ ఆదేశాల మేరకు ఫోర్సు సఫిషియెంట్గా పెట్టాం. స్పెషల్ పార్టీ ఉంది, ఏపీఎస్పీ ఉంది, లోకల్ మా డివిజన్ ఫోర్స్ ఉంది, అందరితో కూడా కోఆర్డినేషన్గా పీస్ఫుల్గా నడిపిస్తున్నాం. ఈవినింగ్ కల్లా ఎలక్షన్ అయిపోద్ది పీస్ఫుల్గా, వాళ్ళు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి ఆ ప్రకారం కూడా పీస్ఫుల్ నడుస్తూ ఉంది. ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి రాష్ట్రంలో అలాగే గుంటూరు జిల్లాలో విజయ దుందుబి మోగించబోతూ ఉన్నాయి. క్లాస్ 3 క్లాస్ 6 ఈ రెండు కూటమి కైవసం చేసుకోబోతూ ఉంది. కూటమిలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఐక్య కార్యాచరణతోటి ముందుకు పోయారు, ఒకే అభిప్రాయంతో కార్యాచరణలో ముందుకు పోయారు. ఈరోజు రాత్రికి ఒక ప్రధానమైనటువంటి జిల్లాగా, రాజధాని జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లాలో క్లాస్ 6 క్లాస్ 3ని కైవసం చేసుకున్నటువంటి ఘనతని ఐక్య కూటమి సంపాదించుకోబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 13 డిపోల్లో ఐక్య కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రీజన్స్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉన్నా వాటిని కూడా ఇప్పటికే ఓవర్కమ్ అవ్వడం జరిగింది. అందువల్లనే ఆ నమ్మకంతో క్లాస్ 6 స్టేట్ వైడ్గా, క్లాస్ 3 ఏ జిల్లా కా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాబోతూ ఉన్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా మన గుంటూరు జిల్లా తప్పనిసరిగా క్లాస్ 3 క్లాస్ 6 వచ్చి తీరతాయని తెలియజేస్తూ ఉన్నాం.